వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పద్నాలుగో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె, మరింత ఉధృతమైన కార్మికుల ఆందోళనలు. రాజ్యాంగ సంక్షోభం వచ్చినా ఆశ్చర్యం లేదు, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి కీలక వ్యాఖ్యలు. ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ ఆరా, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మంత్రిని కోరిన తమిళిసాయి. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు నో ఇంటర్వ్యూ, సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు. దేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయి, పెట్టుబడులకు భారత్ అత్యుత్తమం అన్న నిర్మలా సీతారామన్. ఆర్టికల్ 370 రద్దు, వ్యతిరేకుల్ని చరిత్ర క్షమించదు, ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలన్న మోదీ. నవంబర్ 18 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర కేబినెట్ భేటీ తరువాత క్లారిటీ. చిదంబరానికి దక్కని ఊరట, మరో 7 రోజులు పోలీస్ కస్టడీ. బయటపడ్డ రాయల్ వశిష్ఠ ఆనవాళ్లు, నేడు కొనసాగనున్న బోటు వెలికితీత పనులు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.